లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది బీజేపీ. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ కు పాయల్ శంకర్, పెద్దపల్లి రామారావు పటేల్, కరీంనగర్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ ఏలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ హరీష్ బాబు, మల్కాజ్గిరి పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ డాక్టర్ కె లక్ష్మణ్, హైదరాబాద్ రాజాసింగ్, చేవెళ్ల వెంకటనారాయణ రెడ్డి, మహబూబ్ నగర్ రామచంద్రరావు, నాగర్ కర్నూల్ రంగారెడ్డి, నల్లగొండ చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ మర్రి శశిధర్రెడ్డి, మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు, ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు. కాగా పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది బీజేపీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న లైవ్ ద్వారా అందజేస్తారు. స్వప్న, సునీత, మొత్తానికి బీజేపీ స్పీడ్ పెంచిందనే చెప్పుకోవచ్చు. అంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేసినటువంటి తప్పిదాలు ఈసారి రిపీట్ కాకుండా ఉండడానికి ముందు నుంచే ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందుకెళ్దాము అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రస్తుతానికైతే మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుంది. ప్రస్తుతమైతే ఇప్పుడు బీజేపీ ఆఫీస్లో కోర్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, అదేవిధంగా కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణకు సంబంధించి నియమించినటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే మీటింగ్కి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఎందుకంటే కేవలము గ్రామానికే కాదు ఇంటింటికి మనం వెళ్దాము. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలను తీసుకొచ్చింది, ఆ పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గతంలో మనం విఫలమయ్యాం, కానీ ఈసారి అలా కాకూడదు అని చెప్పేసి భారత్ వికాస్ యాత్ర పేరుతోటి ఇంటింటికే వెళ్తున్నారు. ఏం చేసింది, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మోదీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాటిని ఏ విధంగా వాళ్ళు పూర్తి చేశారు, అండ్ ఫండ్కి సంబంధించి కూడా అంటే ఫైనాన్షియల్గా ఏ విధంగా హెల్ప్ చేశారు, మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే తెలంగాణకు సంబంధించి చేసినటువంటి కీలకమైనటువంటి పథకాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు కీలకమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఒకటి వచ్చేసి మనం పార్లమెంట్ ఎన్నికలకి వెళ్ళాలనుకున్నప్పుడు వేటి ప్రతిపాదికన వెళ్దాము, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మోదీ పథకాలను ఏ విధంగా తీసుకెళ్దాం, గతంలో ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళడంలో అంటే ఇక్కడ నాయకులు చెప్పారు మేము అవి చేసాం ఇవి చేసామని, కానీ అవి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కింది స్థాయి నాయకులు ఎక్కువగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఎక్కడైతే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో కొంతమంది అధ్యక్షులు కోవడ్లుగా పనిచేశారు లేదా అసలు పని చేయకుండా ఉన్నారు, అలాంటి వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. ఈసారి ఎక్కడ కూడా అంటే పైనుంచి కింది వరకు అంటే ప్రజలను చేరే వరకు కూడా ఎక్కడా గ్యాప్ ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి, ఒక పక్క రోడ్ మ్యాప్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అండ్ సునీత, మీరు ఇంతకుముందు 17 నియోజకవర్గాలకు సంబంధించి అంటే పార్లమెంట్ సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారో వాళ్ళ పేర్లన్నీ చెప్పారు. అండ్ ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి ఎవరు అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలి, 17 ప్లేసెస్కి సంబంధించి కూడా 3 పేర్లను ఫైనల్ చేసి వాటిని అధిష్టానానికి పంపించాలని చూస్తున్నారు. అండ్ మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైతే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో వాళ్ళకి అవే పొజిషన్ ఇస్తారా అది కన్ఫామా అన్నప్పుడు అలాంటిది ఏమీ లేదు, అది కూడా అధిష్టానమే కన్ఫామ్ చేయాలి అన్నారు. సో ఓవరాల్గా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లను తీసుకొని ఆ 3 పేర్లను అధిష్టానానికి పంపబోతున్నారు. సో ఆ 3 పేర్లు ఏంటి అనేవి కూడా దాదాపు కీలకమైనటువంటి పొజిషన్లకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు అది తేలబోతుంది. అంటే ఎవరెవరిని పంపించబోతున్నారు, ఏంటి ఆ 3 పేర్లను ఈరోజు సెలెక్ట్ చేయబోతున్నారు. ఇంకా దీనితో పాటు ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించినటువంటి నేత ఎవరో చెప్పలేదు. ఇటు రాజాసింగ్ పేరు, అటు మనకు మహేశ్వరరెడ్డి పేరు అయితే కీలకంగా వినిపిస్తుంది. వాళ్ళలో ఎవరు అనేది ఈరోజు తేలుస్తారని చెప్తున్నారు. ఎవరైతే బాగుంటుంది, బీసీ అభ్యర్థి వెళ్దామా, లేదు రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి అభ్యర్థి తనైతే ఆల్రెడీ 2 గెలిచాడు, తెలుగు బాగా మాట్లాడగలుగుతాడు, అండ్ తెలంగాణలో జరుగుతున్న
రైట్, థ్యాంక్ యూ స్వప్న.